హాయ్ ఫ్రెండ్స్ వరద తాటికి విజయవాడ మొత్తం అతలాకుతరం అయింది వరద నీటిలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు వృద్ధులు నడవగలిగిన వారు నడవలేని వారు ఒక్కరు కాదు ఫ్రెండ్స్ యంగర్స్ కూడా చాలా కష్టాలు పడుతున్నారు ఫుడ్ కూడా వాళ్ళ దాకా వెళ్ళడం లేదు ప్రభుత్వం చేస్తున్న సహాయం కొంతవరకు బెటర్గానే ఉన్నా ఇంకా చేయవలసిన సహాయం చాలా ఉంది మీరు ముందుకొచ్చి మీ ఇంట్లో ఉన్న పాత బట్టలు కానీ మీరు చేయగలిగిన ఎటువంటి అయినా దయచేసి విజయవాడ పీపుల్కి అందించండి వరద నీటిలో మగ్గిపోతున్న బ్రతుకులకు మీరు వెలుగు చూపించండి మీరు నమ్ముకున్న దేవుడు ఎవరైనా కానివ్వండి ప్లీజ్ ఇటువంటి సహా ఇటువంటి సమయంలో మీరు స్పందించగలిగితేనే ఆ దేవుడు మీ చల్లని చూపులు మీ మీద ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ మానవత్వంతో ముందుకు రండి ఆర్థిక సహాయం కానీ ధన సహాయం కానీ ఫుడ్ కానీ పాత బట్టలు కానీ మీ పిల్లలకు ఉపయోగపడే కానీ ఏవైనా మొత్తం కంప్లీట్గా డిజార్డర్గా మారిపోయింది పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ లైవ్ ఫొటోస్ అనమాట సో సుధీర్ గారు రిపోర్టర్ సుధీర్ గారు ఆ ప్రాంతాన్ని సందర్శించి మనకి ఈ అయితే షేర్ చేశారు సో ఇది కొంతవరకు మాత్రమే ఆఫ్టర్ ఫోర్ డేస్ తర్వాత వాటర్ ఇలా ఉందంటే ఫస్ట్ డే నుంచి ఎలా ఉందో ఇప్పటికీ కొంతమందికి ఆహారం అందట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు చేయగలిగినటువంటి సహాయాన్ని అయితే విజయవాడ పీపుల్కి సహాయం చేయండి సపోర్ట్ చేయండి వాళ్ళు గృహాలు ఉండి కూడా అద్దెళ్లల్లో ఉండి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు ఏ విధమైన సహాయం చేయాలి అనుకున్న డైరెక్ట్గా సహాయం చేయండి వాళ్ళకి ఆహారాన్ని అందించండి మీ ఇంట్లో ఉన్న పాత బట్టలను అందించండి వ్యాపారవేత్తలు చర్చ్కి సంబంధించిన ఫాస్టర్స్ కానీ గుళ్ళకి సంబంధించిన పంతులు కానీ ఎవరైనా కానీ ప్లీజ్ హెల్ప్ చేయండి ఈ నిరుపేదలను ఆదుకోండి వీళ్ళు బ్రతుకులు చితికిపోయినాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ హస్ థ్యాంక్ యూ అండ్ వాచ్